నమస్తే అండి, నేను మీ దివ్యక్కని. మొన్న మా వారు కర్రీ విషయంలో కొట్టిన దెబ్బకి మా అబ్బాయి షాక్ తిని ఈసారి నేనే వస్తాను డాడీ, మేము తీసుకుంటామని చెప్పి మార్కెట్కి వెళ్ళాడు. మరి మార్కెట్ నుంచి ఏం తెచ్చాడో తెలుసా? చూద్దామా. మార్కెట్కి వెళ్ళి పీతలు తెచ్చారు. పీతలు కూర చాలా బాగుంటుంది, కానీ మేము చాలా తక్కువగా తింటాము, ఎందుకంటే కొంచెం వేడి ఎక్కువ చేసేస్తుంది అంటారు కాబట్టి. కానీ పీతల కూర అద్భుతంగా ఉంటుంది, వీడియో పూర్తిగా చూడండి. పీతలు నీసు స్మెల్ అంతా పోవడానికి నిమ్మకాయ పిండేసి ఉప్పు కలిపేసి శుభ్రంగా కడిగేసి దాన్ని పక్కన పెట్టేసుకుని ఆ పీతల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త పక్కన పెట్టేసాను. ఒక 10 నిమిషాలు పీతల కూరలోకి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఈ పేస్టు సూపర్గా ఉంటుందన్నమాట. నేను ఈ పీతల కర్రీలోకి ఉల్లిపాయలు ఏవి కట్ చేయటం లేదండి, మొత్తం పేస్టే, ఇలాగ పచ్చిమిరపకాయలతో సహా మొత్తం అంతా కలిపి పేస్ట్ చేసేసానమాట. చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితేని. టమాటాలు కూడా ప్యూరీ కిందే చేసేసాను. ఇక ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తాము. ఈ ఉల్లిపాయ ఫస్ట్ కచ్చాబెచ్చగా ఆడించుకున్న ఉల్లిపాయలు, మిక్సీలో ఆడిన ఉల్లిపాయలని వేపానమాట. కొంచెం దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కలిపిన ఉల్లిపాయని వేపేసాను. ఆ తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ కలిపిన ఉల్లిపాయ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని కూడా కలిపేసాను. ఏదో ఎక్కువ ఉల్లిపాయలు కాదండి, నేను కొన్ని కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, మరీ ఎక్కువ ఏం తీసేసుకోలేదు. ఉల్లిపాయలు రేట్లు తెలుసు కదా, ఆకాశాన్ని అంటుతున్నాయి. తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసి అందులోనే పీతల్ని వేసేసానమాట. అక్కడికే సగం స్మెల్ సూపర్గా వచ్చేస్తుంది. కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ స్టైల్లో ఒక్కసారి ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. పీతల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టమే కానీ కొంచెం భయం కూడా ఉంటుందండి, వేడి చేసేస్తుంది కదా ఎక్కువ. కానీ అయినా పర్వాలేదు, మన జాగ్రత్తలో మనం ఉండి లైట్గా తింటే సరిపోతుంది అన్నమాట. ఇలా పీతల్ని కాసేపు మగ్గించాలి. మగ్గించిన తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. కారం ఇంకా సరిపోదు కాబట్టి కొంచెం కారం కూడా. నీసు కూర అన్న తర్వాత కారం ఉంటేనే సూపర్గా ఉంటుంది. కారం తక్కువ ఉన్నా కూడా దాని టేస్ట్ వేరే రకంగా వచ్చేస్తుంది కదా, దాని గురించి కారం కొంచెం వేసుకున్నాను. తర్వాత వాటర్ పోసేసి మూత పెట్టి ఉడికించాను అన్నమాట. చాలా చాలా బాగున్నది కూర అయితేని. మేము చెప్తున్నాను కానీ ఆల్రెడీ పడాల్సిన బాధ కూడా పడిపోయామన్నమాట, ఎందుకంటే తెలుస్తుంది కదా పీతల కూర తింటే ఎలా ఉంటుందని. కానీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే పీతల్లో సొనన ఇచ్చారండి మాకు, అది అయినా వద్దా అనుకుంటా వేసాను నేను. చాలా బాగుందండి అది, సొన కింద ఉన్నది అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. చివరిగా కొత్తిమీరంతో ఫినిష్ చేసేసి ఇలా కూర అంతా అయిపోయిన తర్వాత వేడివేడి అన్నం పెట్టుకుని ఇంకా కుమ్మడమే అనమాట. అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.